ఇది 400 సంవత్సరాల పురాతనమైన కథ. ఒక గ్రామంలో ఒక కుటుంబం ఉండేది. ఆ ఊర్లో ముగ్గురు అన్నలు, ఒక చెల్లెలు నంద ఉండేవాళ్ళు. నంద ముగ్గురు అన్నయ్యలకు పెళ్లిళ్ళైపోతాయి. కానీ ఇప్పటికే ఇంటి బాధ్యతలన్నీ నందనే చూసుకునేది. తన అన్నయ్యలకు నంద చేతి వంట మాత్రమే ఎప్పుడూ నచ్చేది. ఆ విషయంలో నంద వాళ్ల వదినలకు చాలా కోపం వచ్చేది. ఈ సమస్య మనల్ని ఎప్పుడు వదిలి వెళ్తుందో తెలియడం లేదు. నంద వాళ్ళ అన్నయ్యలు తనకు పెళ్లి చేస్తారని నాకైతే అనిపించడం లేదు. ఇప్పుడు మనమే ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. కానీ ఏం చేయాలి? నా దగ్గర ఒక ఉపాయం ఉంది. నంద ముగ్గురు వదినలు కలిసి ఒక చేతబడి చేసే వ్యక్తి దగ్గరికి వెళ్తారు. మేమందరం మా ఆడపడుచు వల్ల మసిగిపోయాం. తను ఉన్నంత వరకు మా భర్తలు ఎప్పుడూ మా మాటలు వినిపించుకోరు. అయితే మీరు మీ ఆడబిడ్డను అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నారా? అవును, మాయ జరిగినట్లు తన ఉదయం చెరువుకి నీళ్ల కోసం వెళ్ళాలి. ఎప్పటికీ తిరిగి రాకూడదు. సరే, అలాగే చేస్తాను. రేపు తను చెరువుకి వెళ్తుంది, ఎప్పటికీ తిరిగి రాదు. కానీ దానివల్ల నాకేం వస్తుంది? ఇవి మా ముగ్గురి నగలు, వీటిని మేము మీకు ఇచ్చేస్తాం. సరే. చేతబడి చేసే వ్యక్తి ఏదో విద్యను ప్రదర్శిస్తాడు. ఆ తర్వాత నంద ముగ్గురు వదినలు ఇంటికి తిరిగి వెళ్లిపోతారు. మరుసటి రోజు ఉదయం నంద ప్రతిరోజులాగా చెరువుకి కుంట తీసుకుని వెళ్తుంది. కాని ఎప్పుడైతే తను చెరువు దగ్గరికి చేరుకుంటుందో అప్పుడు ఉన్నట్టుండి నీళ్లు తగ్గిపోతాయి. అరే ఇదేంటి, నేను వంట చేయడం కోసం నీళ్లు తీసుకెళ్ళాలి కదా. నంద తగ్గిపోతున్న నీళ్ల దగ్గరికి పరిగెడుతుంది. తను అలా చెరువు మధ్య భాగంలోకి చేరుకుంటుంది. అప్పుడు కూడా నీళ్లు తన మోకాళ్ల దగ్గరకే ఉంటాయి. ఎప్పుడైతే నంద నీళ్లను కుండలోకి నింపుతుందో ఉన్నట్టుండి నీళ్లు పెరిగిపోతాయి. అలా చూస్తూ ఉండగానే నీళ్లు నంద నడుం వరకు వచ్చేస్తాయి. తను బయటికి వెళ్లడానికి ప్రయత్నించేలోపే నీటి మట్టం ఇంకా పెరిగిపోతుంది. అవి మెడ వరకు వచ్చేస్తాయి. నందాకి ఈత కొట్టడం రాదు. తను కొన్ని క్షణాల్లోనే మునిగిపోయి చనిపోతుంది. నంద ముగ్గురు అన్నయ్యలు తమ చెల్లెలు చనిపోయినందుకు చాలా బాధపడతారు. వదినలు సంతోషిస్తారు వాళ్ల కోరిక నెరవేరినందుకు. కానీ ఎవ్వరికీ తెలీదు నంద ఆత్మ ఆ చెరువులోనే బందీగా ఉంది అని. కొన్ని నెలల తరువాత ఆ ఆత్మ ఒక వెదురు చెట్టులోకి ప్రవేశిస్తుంది. ఆ వెదురు చెట్టు ఎంతో వేగంగా పెరుగుతుంది. కొన్ని నెలల్లోనే ఆ వెదురు చెట్టు ఒక పెద్ద వెదురు చెట్టుగా మారిపోతుంది. ఒక సాధువు తరచూ ఆ దారిలో ప్రయాణం చేస్తూ ఉంటారు. అతని దృష్టి ఆ వెదురు చెట్టు మీద పడుతుంది. ఈ వెదురు చెట్టు చాలా బాగుంది, దీనితో సంగీత వాయిద్యాన్ని తయారు చేస్తాను. ఎప్పుడైతే అతను ఆ వెదురు చెట్టును నరుకుతాడో అప్పుడు అతనికి ఎవరో ఆడపిల్ల ఏడుపు వినిపిస్తూ ఉంటుంది. సాధువు అటూ ఇటూ వెతుకుతాడు, కాని ఎవరూ కనిపించరు. సాధువు బ్యాంబూని నరికేస్తాడు. అతనక్కడే కూర్చుని దానితో తన సంగీత సాధనాన్ని తయారు చేస్తాడు, ఒక వెదురు వయలిన్. ఎప్పుడైతే సాధువు ఆ వెదురు వయలిన్ని వాయిస్తాడో అప్పుడతను ఆశ్చర్యపోతాడు. ఆహా, చాలా అద్భుతమైన ధ్వని. నేను సరిగ్గానే ఆలోచించాను, ఈ ఎదురు చెట్టుతో ఇలా తయారు చేయడమే మంచిది. సాధువు సంతోషించి అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. సాధువుకి ఏమాత్రం తెలీదు అతని వెదురు వయలిన్ లోపల నంద ఆత్మ ఉందని. సాధువు ఊరూరు తిరుగుతూ తన వెదురు వయలిన్ మధుర సంగీతాన్ని అందరికీ వినిపిస్తుంటాడు. వెదురు వయలిన్ తీయటి ధ్వనిని విని అందరూ పులకరించిపోతూ ఉంటారు. సాధువుకి భిక్ష ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. ఈ వెదురు వయోలిన్ చాలా అద్భుతమైనది, నేను దీన్ని ఎప్పుడు నా దగ్గరే పెట్టుకుంటాను. కొన్ని నెలల తరువాత ఆ సాధువు తిరిగి తిరిగి ఒక గ్రామానికి వెళ్తాడు. అక్కడి సర్పంచ్ ఇంట్లో సాధువు తన వెదురు వయలిన్తో మధుర సంగీతాన్ని వాయిస్తాడు. భలే భలే, నేను ఇంత మధుర ధ్వనిని ఎప్పుడూ వినలేదు. మీరు మహానుభావులు. అంతా భగవంతుడితయ్యా, నేను ఒక జోగిని, ఊరూరా తిరిగి నా సంగీతంతో అందరినీ పులకింపచేస్తాను. సర్పంచ్ కొడుకు కుందన్ కూడా ఆ మధుర సంగీతాన్ని వింటాడు. అతను సాధువు దగ్గరికి వెళ్ళి, మీరు నిజంగానే చాలా తీయగా వాయిస్తున్నారు, నేను కూడా ఒక సంగీత ప్రియుణ్ణే. ఒకవేళ మీరు ఏమీ అనుకోకపోతే నేనొకసారి దీనిమీద ఏదైనా ధ్వనిని వాయించొచ్చా? అలాగే, తప్పకుండా వాయించు బాబు. సాధువు ఆ వెదురు వయలిన్ని కుందన్ చేతికి ఇస్తాడు. ఎప్పుడైతే కుందన్ వయలిన్ని వాయించడం మొదలు పెడతాడో అప్పుడు అందరూ మంత్రముగ్ధులైపోతారు. అందరూ కుందన్ ధ్వనిలో మైమరచిపోతారు. కాసేపటి తర్వాత కుందన్ ఎప్పుడైతే వయలిన్ వాయించడం ఆపుతాడో అప్పుడు సాధువు కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. ఆహా, నువ్వు నాకంటే చాలా బాగా వాయిస్తున్నావు బాపు. దీనిని నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు? నేను దీనిని మొదటిసారి వాయిస్తున్నాను, నాకేం తెలీదు. ఇంతలా అసలు ఎలా వాయించాను?
ఇది ఖచ్చితంగా ఆ భగవంతుడు నీకిచ్చిన వరమే బాబు. నాకు నీ గురించి పొగడడానికి మాటలే సరిపోవడం లేదు బాబు. ఇవాటి నుండి ఈ వెదురు వయోలిన్ నీ సొంతం బాబు. దీనిమీద నిజమైన హక్కు నీకు మాత్రమే ఉంది. కుందన్ ఆ వెదురు వయోలిన్ని సంతోషంగా తీసుకుంటాడు. సాధు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పటి నుండి కుందన్ ఎప్పుడైతే ఆ వయోలిన్ని వాయిస్తాడో అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్లందరూ మైమరిచిపోతూ ఉంటారు. కుందన్ ఆ వెదురు వయోలిన్ని తన దగ్గరే ఉంచుకుంటాడు. అలా ఒకరోజు రాత్రి పడుకోవడానికి ముందు కుందన్ తన వయోలిన్తో మాట్లాడతాడు. నాకెందుకలా అనిపిస్తుంది, నేను కాకుండా ఇక్కడ ఇంకా ఎవరో, బహుశా ఎవరో స్త్రీ. ఈ మధ్య నాకు తరచూ అలాగే అనిపిస్తుంది, ఎవరో స్త్రీ నా పక్కన ఉన్నట్టు. నువ్వొక మామూలు వెదురు వయోలిన్ కాదు, ఏదో ప్రత్యేకత నీలో ఉంది, ఖచ్చితంగా ఏదో ఉంది. నేను నీ నిజమైన రూపం చూడగలిగితే బాగుండు. కుందన్ అలా అనగానే వెదురు వయలిన్ వెలుగుతో నిండిపోతుంది. వెంటనే మ్యాజిక్ తో ఆ వయలిన్ ఒక ఆడపిల్లగా మారిపోతుంది. ఎవరు నువ్వు? నేను నంద. ఇవాల్టి వరకు నా ఆత్మ ఈ వెదురు వయోలిన్ లోనే ఉంది. నువ్వు నన్ను పిలిచావు, వెంటనే భగవంతుడు నాకు మానవ శరీరాన్ని తిరిగి ఇచ్చేశాడు. ధన్యవాదాలు. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? తప్పకుండా. సర్పంచ్ తన కొడుకు కుందన్ పెళ్లిని ఎంతో ఘనంగా నందాతో జరిపిస్తాడు. నంద అసలు నిజం కుందన్ కి తప్ప ఇంక ఎవరికీ తెలీదు. నంద, కుందన్ ఇద్దరూ ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతుంటారు. కొన్నేళ్ల తర్వాత నంద అన్నయ్యలుండే గ్రామంలో వరద వస్తుంది. వాళ్ల సర్వస్వం కొట్టుకుపోతుంది. నంద ముగ్గురు అన్నయ్యలు వదినలు ఊరూరు తిరుగుతూ ఉంటారు. అలా తిరుగుతూ వాళ్లందరూ సర్పంచ్ గ్రామానికి పని కోసం వస్తారు. అక్కడ వాళ్లకి నంద కనిపిస్తుంది. ఏంటి, నువ్వు బతికే ఉన్నావా? నంద చెల్లెమ్మా, మీ భార్యలు నన్ను చంపేశారు, కానీ ఆ భగవంతుడు నా మీద దయ చూపించాడు. బహుశా అందుకేనేమో నాకు మళ్ళీ మానవ శరీరం దక్కింది. నంద తన అన్నయ్యలకు వదినలు చేసిన పని గురించి వివరిస్తుంది. వీళ్ళందరూ నిన్ను చూసి కుళ్ళుకుంటున్నారు. వీళ్ళింతగా దిగజారుతారు అని మేము ఏమాత్రం అస్సలు ఊహించలేదు. మేముగ్గురూ ఇప్పుడే వీళ్ళ ముగ్గురిని ఊరి నుంచి తరివేస్తాం. అది వినగానే వదినలు ముగ్గురు తమ భర్తల కాళ్లు పట్టుకుంటారు. మా వల్ల తప్పు జరిగింది, మమ్మల్ని క్షమించండి. ఇది తప్పు కాదు, పాపం, మహాపాపం. చాలాసేపు వాళ్లు ముగ్గురు వేడుకుంటూ ఉంటారు. తర్వాత వాళ్లు నంద కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతారు. మాకు మేం చేసిన దానికి శిక్ష దక్కింది నంద, చూడు మేం సర్వస్వం కోల్పోయాం. నందాకి తన వదినల మీద జాలి కలుగుతుంది. అన్నయ్య, మీరు నా వల్ల వదినలను వదిలేయడమా? అది నాకు అస్సలు ఇష్టం లేదు. నేను నా జీవితంలో సంతోషంగా ఉన్నాను, నా భర్త మంచివారు, అత్తారింట్లో బాగున్నాను. నాది ఒక్కటే కోరిక, మీరు కూడా ముగ్గురు వదినలను క్షమించండి, మళ్ళీ అందరూ సుఖంగా బతకండి. సరే. అన్నయ్యలు తమ భార్యలను క్షమిస్తారు. మళ్లీ వాళ్లు కొత్తగా కాపురాన్ని మొదలు పెడతారు. నంద తన భర్తతో కలిసి చాలా సంతోషంగా ఉంటుంది. నందాకున్న మంచితనం కారణంగా తనకి మళ్లీ ఒకసారి మానవ శరీరం దక్కుతుంది. అంటారు కదా, మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడే దక్కుతుంది.